అమ్మా ఇంకో రెండు రోజులు ఉండి వెళ్ళండమ్మా. వద్దమ్మా, ఆడపిల్ల ఇంట్లో ఎక్కువ రోజులు ఉండకూడదు. నిన్ను డెలివరీకి తీసుకెళ్ళడానికి మళ్ళీ ఎలాగో వస్తాం కదమ్మా. రే, నువ్వన్నా ఉండరా, ఆ ఉద్యోగాలేవో ఇక్కడి నుంచే ట్రై చేసుకోవచ్చుగా. నేను హైదరాబాద్ వదిలి ఉండలేనే, నిన్ను చూడాలనిపించినప్పుడు వస్తాను. అయినా ఈ మధురలో ఏముంది? వాడు ఆడమ్మబ్బులా, ఏదో స్పెషల్ దర్శనం కావాలన్నాడు, కుదురుతున్నాను. ఇదిగా ఇదిగా, నువ్వేదో ఊరికెళ్తున్నావంట కదా, ఏ ఇక్కడ మన వాళ్ళందరూ ఉన్నారు కదా, ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకో. దా అమ్మోరు దర్శనం చేద్దాం, మంచిదవుద్ది. మాపలే. వణకం. ఏంటి అడుగు ముందుకేస్తే చంపేస్తావా? చంపి. తమాషాలొద్దు. కత్తి. గొంతు తెగిపోద్ది. తెంచే చదువు. ఇదిగో, అతనికి దొరికినంటే నన్ను చంపేస్తాడు. బెటర్ నువ్వే చంపేయి ప్లీజ్, నన్ను చంపేయి. వద్దు. ఇదిగో, నువ్వు మామూలు ఆకురవుడివి, ఇది ఉందే నీకన్నా పెద్ద రౌడీ. వచ్చేస్తాడు వచ్చేస్తాడు, నన్ను చంపేయి నన్ను చంపేయి. వద్దు. ఇది ఎప్పటికీ తెలియదు కానీ ఇద్దరం అండర్స్టాండింగ్ వద్దామా? ఎవరి డిమాండ్ వాళ్ళు చెప్పుకుందాం. ముందు నీ డిమాండ్ చెప్పు. నేను ఇక్కడ నుంచి పారిపోవాలి. పారిపో. అమ్మాయి నాకు చెప్పు. వదిలేకు వదిలేకు, అతను నన్ను చంపేస్తాడు. నాకు నీ దగ్గరే సేఫ్, నీతో పాటు వచ్చేస్తాను, తీసుకుపో. ఇదిగో, దాని మాటలే వినద్దు, డీల్ ఇస్ డీల్. అమ్మాయి నాకు ఇచ్చి. ఇదిగో, చూడడానికి నువ్వే మంచోళ్ళ కనిపిస్తున్నావు. నీకే కనుక చెల్లెలు ఉంటే ఆ చెల్లెలే ఇలా ఆపదలో ఉంటే నువ్వేం చేస్తావు చెప్పన్నా చెప్పన్నా. నా పేరు చెప్పన్న కాదు, దొరన్న. నా మాట విను. దొరన్న వస్తున్నాడు. అమ్మా నాకు ఇచ్చే చెప్తా. ఎవడు దగ్గరికి రావద్దు. ఇదిగో. అయిపోయావు. అవునమ్మా, వెళ్ళి దర్శనం చేసుకుని రాండి. గుడి ఎక్కడ ఉంది? అది నాకు తెలుసులేరా. పద అట్నుంచి మన ఎస్టేట్ కి వచ్చేయండి, అది చూసినట్టు. బండంతా సరిగా ఉందిగా, రాత్రి సర్వీస్ చేయించానయ్యా. వస్తాను మా. వెళ్ళరండి. ఎస్టేట్లో లంచ్ ఏర్పాటు చేయించు బాలా, అట్టాగే చేతులు కడుక్కోవడానికి నీళ్లు పెట్టించు. వాళ్ళు లంచ్కి వస్తే కదా. Thank you.
అన్నాడు. ఈ పాటిగా కవల పిల్లలిద్దరు చచ్చుంటారంటావా? రావు కాలం అయ్యమ్మగాండం కలిసిన ముహూర్తం, ఎట్టండి మహర్జాతుల కన్నా చావు తప్పదు. అయితే గోవిందరాజులు 1,000 కోట్ల ఆస్తులు మనమే. 1,000 కాదు, 1,000 కోటి. ఓరే నాకన్ను లెక్కలు భలే గుర్తున్నాయి నీకు. సఫారీలో పోయినారు కదా, ఆటోలు వచ్చారేంది? సఫారీలో పోలా, బయటపడ్డాం. బయటపడ్డాను? బయటపడ్డా అంటే ఏమా, ఏమన్నా అయిందా? సఫారీ బ్రేక్ ఫెయిల్ అయింది. బ్రేక్ నీకే కాలేదు కదా, నీకే కాలేదు కదమ్మా, అసలు ఒట్టి మనిషి కూడా కాదు. ఆ డ్రైవర్ నారాయణ గడ్డి రాయ్ అడుగుంటాం. ఆడు మాత్రం ఏం చేస్తాడు మా బ్రేక్ ఫెయిల్ అయితే? ఏదో ఈ పొద్దు మంచి పొద్దు, ఇద్దరు క్షేమంగా బయటపడ్డారండి. దామా మిమ్మల్ని అమ్మే కాపాడింది, గుడికెళ్ళి దండం పెట్టుకోండి. పిల్ల అసలు యాక్సిడెంట్ టెన్షన్ లో ఉంది, ఇప్పుడేం పోతుందిలే. కొందరు పడుతున్నావామా, ముందింటికి వెళ్దామా? పర్వాలేదు అత్తయ్య. ఎలాగో వచ్చాం కదా అత్తయ్య, చూసేసాం. ఎక్కడి నుంచేనా కమిషనర్? తోసేసింది ఎవరు? అదే మామయ్య, పేపర్లో పెద్ద సెన్సేషన్ కదా, ఎవరు తోసేటట్టుగా? తోసేయటం కాదు అల్లుడు, అదేదో రోగం ఉంది ఆయనకి. అదేంటిది రోగమా? వట్టిగో 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 వట్టిగో, కళ్ళు తిరిగి కింద పడిపోతారటనే ఆ రోగం. ఇప్పుడు చావు కబర్లు ఎందుకు? మాప్లేనుదా, ఈ బిల్డింగ్ ప్లాన్ చూద్దాం. అదిరింది మామయ్య. అదిరింది కానీ ఒక ప్రాబ్లం ఉందయ్యా, ఈ చోటు అలాగే ఉండిపోయింది. ఆ ఇంజనీర్ గాడు ఏదో ఐడియా ఇస్తున్నాడు గాని. అవును నువ్వు కాబోయే ఇంజనీర్ గా, ఏదైనా ప్లాన్ చెప్పు చూద్దాం. నేనేమి ఇస్తాను? మంచిగా చెప్పినావు, అల్లుడైతే మంచి ఐడియా ఇస్తాడు. అది నువ్వు ఆలోచించి చెప్పు. భోజనాలు రెడీయా? అదిగో అక్కడ తెలుస్తోందా, ఆ మూల నుంచి ఇదిగో అక్కడ వరకు మందిదా ల్యాండ్. నీ మామ అది నీ పేరు మీద రాసిండాడు. అలాంటి మాట్లాడకే. అయ్యో తాయి, అయ్యో మా అమ్మే, నీ రుణం ఎలా తీర్చుకోవాలయ్యా? నువ్వు గందని కాపాడకపోతే నేను చచ్చిపోయేవాడిని. మాటలు ఎందుకు మా అయినా, నువ్వు దాంట్లో ఎలా పడ్డావతే? టైం బాగోక మీకేం కాలేదు కదా? ఏం కాలేదమ్మా, నేనే పాపిస్తుంది. నా కన్ను రాసాది గుడికి వెళ్దామంటే నేనే ఆపాను, అందుకే ఇలా జరిగింది. ఇంత ముక్కుందా అంతా